తెలుగు సామెతలు నేర్చుకుందామా మరి? నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటలు అంతే నిజం ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. నవ్వు నాలుగు విధాలా చేటు. నిదానమే ప్రధానము. నిజం నిప్పు లాంటిది. నిమ్మకు నీరెత్తినట్లు. నిండుకుండ తొణకదు. నిప్పు ముట్టనిదే చేయి కాలదు. నూరు గుడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలి పెట్టు. నూరు గుర్రాలకు అధికారి అయినా భార్యకు ఎండు పూరియే. విన్నారు కదా, ఇలాంటి సామెతల్ని మన జీవితంలో అప్పుడప్పుడు మాటల సందర్భంలో సందర్భానుసారంగా వాడుతూ ఉండాలి. అదే మన తెలుగు యొక్క, మన తెలుగు భాష యొక్క గొప్పతనం మరి.